కల్తీని ఈ ఘటన ఎంతో బాధ కలిగించింది. భక్తుల మనోభావాలు దెబ్బతింటాయి. దీనిపై లోతైన విచారణ జరిపించాలన్న రాహుల్. తిరుమల లడ్డూకు 50 ఏళ్లుగా నందిని నెయ్యి జగన్ హయాంలో టెండర్లు కావలసిన వారికి ఇచ్చారు. కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు ఆరోపణ. లడ్డూలో నాసిరకం నెయ్యి వాడారు, హిందువుల మనోభావాలు దెబ్బతీశారు, ఎవరిని వదిలేదు లేదన్న చంద్రబాబు. నెయ్యి కల్తీ జరిగిందని కట్టుకథ. సీఎం అబద్ధాలాడడం ధర్మమేనా? డైవర్షన్ పాలిటిక్స్ తారా స్థాయికి చేరిపోయాయన్న జగన్. నెయ్యిలో కల్తీ జరిగిన మాట వాస్తవం, ల్యాబ్ పరీక్షల్లో నాణ్యత లేదని తేలింది. ఏఆర్ డైరీపై చర్యలు తప్పవన్న టీటీడీఈఓ. గత 5 ఏళ్లు మహాపాపం జరిగింది, ప్రసాదంపై ఎన్నో ఆరోపణలొచ్చాయి, టీటీడీకి ఫిర్యాదు చేశానన్న రమణ దీక్షితులు. లడ్డూ ప్రసాదంలో కల్తీ తీవ్రమైన విషయం, ఇది హిందూ ధర్మంపై కుట్ర, దోషుల్ని శిక్షించాలని అయోధ్య పూజారి డిమాండ్. లడ్డూ కల్తీపై చంద్రబాబుతో మాట్లాడా, ల్యాబ్ రిపోర్ట్ పంపించాలని కోరా, పరిశీలన తరువాత చర్యలు ఉంటాయన్న నడ్డా. తెలంగాణ కేబినెట్ కీలక నిర్ణయాలు, హైడ్రాకు చట్టబద్ధత, 3 వర్సిటీల పేరు మార్పు. కార్మికులకు దసరా బోనస్, గతేడాది కంటే ఈసారి 20,000 అధికం, కాంట్రాక్ట్ కార్మికులకు కూడా ఇస్తామన్న భట్టి. కాళేశ్వరం కమిషన్ బహిరంగ విచారణ, 8 మందిని విచారించిన జస్టిస్ ఘోష్, బ్యారేజ్ నిర్మాణంపై ప్రశ్నల వర్షం. 3 ఏళ్లలో ఎస్ఎల్బిసి పూర్తి చేస్తాం, గతంలో దక్షిణ తెలంగాణ ప్రాజెక్టులపై నిర్లక్ష్యం, అధిక ప్రాధాన్యమిస్తామని భట్టి హామీ. జానీ మాస్టర్ కు 14 రోజుల రిమాండ్, చెంచల్గూడ జైలుకు తరలింపు, నేరం అంగీకరించినట్లు రిమాండ్ రిపోర్ట్. జత్వాని కేసులో విచారణ వేగవంతం, డెహ్రాడూన్లో విద్యాసాగర్ అరెస్ట్, ఇప్పటికే 3 ఐపీఎస్లపై వేటు. హైదరాబాద్ లో అర్ధరాత్రి భారీ వర్షం, రహదారుల్ని ముంచెత్తిన వరద, వాహనదారులకు తప్పని కష్టాలు. ఓఎన్జీసీ పైప్లైన్ నుంచి క్రూడ్ ఆయిల్ లీక్, యానాంలోని దర్యాల తిప్ప ప్రాంతంలో దుర్వాసన, ఆందోళనలో మత్స్యకారులు స్థానికులు. నేడు ఢిల్లీ సీఎంగా అతీషి ప్రమాణ స్వీకారం, సాయంత్రం 4:30 రాజ్భవన్లో కార్యక్రమం, అతీషితో పాటు 5 మంత్రుల ప్రమాణం. అమెరికా బయలుదేరిన మోదీ నేటి నుంచి 3 రోజుల పాటు పర్యటన, క్వాడ్ సదస్సుకు హాజరు, రష్యా యుక్రెయిన్ వార్పై చర్చలు. మైసూర్లో తప్పిన పెను ప్రమాదం, అర్ధరాత్రి ప్యాలెస్ నుంచి బయటకొచ్చిన 2 ఏనుగులు, రోడ్లపై షాపుల్ని ధ్వంసం చేసిన గజరాజులు. ఇవాళ శ్రీలంకలో అధ్యక్ష ఎన్నికలు, బరిలో 38 మంది అభ్యర్థులు, 13,421 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు. చెన్నై టెస్ట్ లో పట్టు బిగించిన భారత్, 308 పరుగుల లీడ్ లో టీమిండియా, బంగ్లా బ్యాట్స్మెన్ ని బోల్తా కొట్టించిన బుమ్రా.